సంక్షిప్త వార్తల స్వాగతం కరోనా ఆందోళనకరంగా సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుందనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేశారు జగన్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి జగన్ స్వయంగా అడిగారు కేంద్ర ప్రభుత్వం నుంచి సడలను పూరించిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అడగడమే కాకుండా కేంద్రం ఇచ్చిన నిబంధనలు ఖచ్చితంగా అమలు జరుపుతున్నారా లేదా అని జగన్నే ఆయన అడిగారని తెలుస్తోంది రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని సీఎం జగన్ అమిత్ షాకి వివరించడమే కాకుండా రాష్ట్రంలో విస్తృతంగా నిర్వహిస్తున్నామని పరీక్షల గురించి వివరించినట్టు తెలుస్తోంది ప్రతి మిలియన్ జనాభాకి పన్నెండు వందల డెబ్బై నాలుగు చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆ రకంగా అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రంగా దేశంలోనే తాము ప్రథమ స్థానంలో ఉన్నామని జగన్ అమిత్ షా వివరించారు గుజరాత్ లో చిక్కుకున్నటువంటి తెలుగు మత్స్యకారుల్ని రాష్ట్రానికి రప్పించే విషయాన్ని షా జగన్ ని అడిగారు గుజరాత్ లో తెలుగు మత్స్యకారులను తెప్పించడంపై ఇప్పటికే తాను కేంద్ర ఆర్థిక మంత్రి కోవిడ్ పంతొమ్మిది నివారణ చర్యల కోసం రాష్ట్రానికి కేంద్ర తరఫున నోడల్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్ తో ఫోన్ లో మాట్లాడినట్టు జగన్ తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అధికారి సతీష్ చంద్ర చూసుకుంటారంటూ తను కేంద్ర మంత్రి తెలియజేశానని ఆ మేరకు కార్యాలయం నుంచి ఒక కూడా బాధ్యత అప్పగించినట్టుగా జగన్ కేంద్ర మంత్రి అమిత్ షా తెలియజేశారు రాష్ట్రంలో వ్యవహారాలని దగ్గరుండి అమిత్ షా చూసుకుంటారని ఈ విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నారని స్వయంగా రంగంలోకి దిగ్గారని తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా న్యూస్ మార్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి